గరుడ కిచెన్ వరల్డ్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైల్ అసిస్ ప్లాజా లేన్ హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇంటికి వస్తా ఉన్నారు. మా ఇంటికి వచ్చి ఎవరు పొందడగట్లేదు, మా ఇంటికి వచ్చి ఏ నాయకుడిని మమ్మల్ని పలకరించట్లేదు అని చెప్పిన నాయకులు ఈ రాష్ట్రంలో 100 మంది ఉన్నా, కానీ లక్షలాది మంది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు వేసే ఓటు, మీరు వేసే ప్రతి ఓటు గుత్తుడు ఫ్యాన్ మీద నాకు వెంకటేష్ గౌడ్కు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, మీరు వేసే ఓటు ప్రతి ఓటు జగనన్నకి చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు కాపాడుకోవాల్సింది జగనన్నని తెలియజేస్తా ఉన్నా. అలా కాదు, అలా కాదు, 2019 ముందరలాగా మేము మళ్ళీ కూడా ఒక జన్మభూమి కమిటీ కావాలి, మళ్ళీ 5 మంది దగ్గరికి వెళ్ళాలి, ఆ ఇంటి ముందు నిలబడాలి, మాకు పెంచడి అయ్యా, మాకు అమ్మఒడి అయ్యా, మాకు చేతులు అంటే ఈ రోజు కాదు రేపు రా ఎల్లుండి రా అని కావాలని కోరుకుంటారా? లేకపోతే నేరుగా పొద్దున్న 5 గంటలకి కోడి కూడా కూస్తుందో తెలియదు కానీ అవ్వ 5 కోడి పెన్షన్, అక్క 5 కోడి ఇంకా పెన్షన్ నిలిచే ప్రభుత్వం కావాలని ఆలోచన చేయండి మాత్రం అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, ఇదే వచ్చే ప్రభుత్వం, మీ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి వచ్చే ప్రభుత్వం, మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడున్న చాలా మంది పేదవాళ్ళు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు. జగనన్న ట్యాబ్లు ఇస్తే ఆ పసిబిడ్డలకి, వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు ఒక యదవ, ఏమని రాస్తాడు అయ్యా ట్యాబ్లు అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట. ఆ ఈనాడు అడుగుతా ఉన్నా, మీ మనవడో మీ మనవరాలు 5వ క్లాస్ 6వ క్లాస్ ల్యాప్టాప్లు చూడట్లా, ట్యాబులు చూడట్లా, చూడట్లేదని అడుగుతా ఉన్నా. మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, కానీ పేద బిడ్డకి మాత్రం జగనన్న ఒక ట్యాబ్ ఇచ్చి చదువుని బాగా చేర్చాలంటే మాత్రం పసిబిడ్డలు చనిపోతున్నారంట. ఏం బుద్ధిరా మీది? మా బిడ్డలు, ఈ పేద బిడ్డలు, జగనన్నకి ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు? ఆ చంద్రబాబు మనవడు అంటే మాత్రం 4 భాషలు మాట్లాడతారంట, చైనీస్ మాట్లాడతారంట, రష్యా మాట్లాడతారంట, కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట. ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు, ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి మన జగనన్న చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా. మీ అందరికీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవిస్తే వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు, మా తాత, మా ముత్తాతో, మా నాయన గొర్రెలు కాసుండొచ్చు, నా కులం యాదవ కులం కాబట్టి నేను సిగ్గుపడను, కానీ మా నాయన నన్ను చదివించి నేను కాయకపోయినా వాళ్ళ కష్టంతో ఈరోజు నేను చదువుకొని డాక్టర్నైనా. వాళ్ళు మాట్లాడినారు, ఏమని మాట్లాడినారు? ఓ గర్రెలు కాసుకున్నవాడికి, బర్రెలు కాసుకున్నవాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని మాట్లాడారు. నిజమే, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, అయ్యా ఈ ప్రపంచానికే భగవద్గీతని బోధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు ఆవులు కాసినోడే, యేసు ప్రభు కూడా గొర్రెల చావుల్లో పుట్టినవాడేనయ్యా. అంతెందుకు ఆయన సతీమణి, ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థానానికి పంపిస్తే మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని, 2% మా ఆస్తి విలువ 400 కోట్లు అని చెప్పింది. అంటే 100% ఆస్తి విలువ ఎంత అంటే 20,000 కోట్లు. సరే ఇప్పుడు అడుగుతా ఉన్నా, 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే, ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు, ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి 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 చెమట పడిస్తే ఆ పాలు అమ్ముకొని 20,000 కోట్లు సంపాదించిన మీరు మమ్మల్ని మాట్లాడతారు. కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా, లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలా అనే ఆలోచన మాత్రం చేయండి.
ఒక ఊరిలో ఇద్దరే ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు. పార్టీ ఎందుకు పెట్టినావయ్య అంటే, ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు? నేను అధికారంలో లాభాలని పార్టీ పెడతారు, తప్పులే. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టాడు రా అంటే, ఆ దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట. ఏడైనా ఉందా ఇది? సరే, 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు. దానమ్మా 8 సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే, 350 ఓట్లు రాలా అతనికి, అతను వచ్చంట జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా, తోలు తీస్తా, ఇంకోటి తీస్తా అంట. ప్రజల నుండి తెలంగాణలో తీశారు, మళ్ళీ రాష్ట్రంలో 2024లో ఏప్రిల్లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కట్టగట్టుకొని వచ్చే వాళ్ళు కావాలా? మీకోసం నిలబడి మామూలుగా బీసీలు గాని, మైనార్టీలు గాని, ఎస్సీ ఎస్టీలు గాని, మహిళా తల్లులు గాని, మనందరికీ కూడా ఒక ఇది ఉంది. మనకెవరైనా సాయం చేసినా, మన వెన్ను తట్టిని ప్రోత్సహించినా, వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత అట్లాంటిది మన కోసం నిలబడి, మన కోసం కష్టించి, మన కోసం ముందుండి నడిపిస్తున్న జగన్ అన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అదైపోతుంది అని చెప్పినా తన మాట కట్టుబడి నేరుగా ఈ రోజు పేదలను ఆదుకుంటున్న జగన్ అన్నని, మనల్ని గుండెల్లో పెట్టుకునే జగన్ అన్నని 2024లో మనం భుజస్కంధాల మీద మోసి జగన్ అన్నది ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.